కరోనా రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతున్న సమయంలో ప్రజలు కొందరు భయం లేకుండా మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వస్తున్నారు. పోలీసులు ప్రతిరోజు జరిమానా విధిస్తూ ఉన్నప్పటికీ ఇంకా చాలా మంది మాస్కులు లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. వీరి వల్ల వీరికే కాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా ప్రమాదం పొంచి ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని కోరి ప్రాణాలపైకి కొని తెచ్చుకోవద్దని చిత్తూరు జిల్లా మదనపల్లి ట్రాఫిక్ ఎస్ఐ జయప్ప హెచ్చరించారు. ఏదైనా అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని తెలిపారు. మదనపల్లి ప్రజలకు తెలియజేయడం ఏమనగా, కరోనా వ్యాధి రోజు రోజుకు విజృంభిస్తున్నది. మన మదనపల్లిలో కూడా రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. కావున ప్రతి ఒక్కరు ప్రజలు మాస్కులు ధరించాలి. మాస్క్ ధరించకపోతే మేము ఖచ్చితంగా చలానాలు విధిస్తాము. మేము ఎంత చెప్పినా కూడా ఇంకా ప్రజల్లో మార్పు రావడం లేదు. మీరే స్వచ్ఛందంగా మారాలి. ఇది ఇప్పటి వరకు వ్యాక్సిన్ కనుగొనబడలేదు కాబట్టి ఇక్కడ ట్రీట్మెంట్ కూడా మనకు సరిగా లేదు. సో మీరు ఖచ్చితంగా మాస్క్ను ధరించాలి. ఇంతకుమించి వేరే మార్గం లేదు. సామాజిక దూరం పాటించాలి. నెక్స్ట్ శానిటైజర్స్ ఇలాంటివి వాడాలి. సో ఈ విధంగా మనమంతా ఉమ్మడిగా సమిష్టిగా పోరాడి కరోనాని తరిమివేయాలి. కరోనాకి నివారణ ఒక్కటే మార్గము. సో పరిష్కారం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పోలీసులతో సహకరించాలి. అలాగే ఇతర కోవిడ్కు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి ఒక్కరితో సహకరించి మనమందరూ కరోనాకు వ్యతిరేకంగా పోరాడాలి. కరోనాని తరిమేయాలి.